ఏమిటి ఈ కరోనా ఎక్కడిది ఈ కరోనా ఒసై కరోనా తమ్ముంటే కనిపించు నీ ఎంత చూస్తా నేనే ఆ కరోనాని మీ మానవ జాతిని నాశనం చేయడానికి పుట్టిన వైరస్ మహమ్మారిని మీ పాలిత రాక్షసిని నువ్వెవరివి ఇంత దైర్యంగా పిలుస్తున్నావు నన్ను చూసి తట్టుకుని దమ్ము ధైర్యం నీకుందా నేనా సీతారామరాజుని హల్లూరు సీతారామరాజువా కాదు నిన్ను అంతం చేయడానికి అల్లూరు సీతారామరాజు వంశం నుండి పుట్టిన సీతారామరాజుని నేను నేను నీకు శేకాండి ఇవ్వడానికి నిన్ను తాకడానికి నీతో కూర్చోవడానికి రాలేదు కరోనా నిన్ను తరిమి కొట్టడానికి వచ్చాను నా భారతీయులు భోగ విలాసాల కోసం ప్రాణాలను బలిపెడుతూ నీ దగ్గరికి వచ్చే తవివేకులు కాదు నా ప్రజలు వెంట ప్రయత్నాలు మాని వెళ్ళిపో లేదా చస్తావు ఆంగ్లేయులు నా దేశాన్ని బానిసలుగా చేసుకుని పరిపాలించినట్టు సర్వనాశనం చేద్దామనుకుంటున్నావా ఏ దేశాన్నో పుట్టి నువ్వు మా దేశానికి వచ్చి నాశనం చేద్దామనుకుంటున్నావా అది చేయలేవు ప్రపంచ దేశాలని నువ్వు గడగడలాడిస్తున్నట్టు నా దేశాన్ని ఆడిద్దామనుకుంటున్నావా అది చేయలేదు భరత వంశంలో పుట్టిన నా భారతీయులు ఎందరో మహానుభావులు పుట్టిన పురిటిగడ్డ ఈ గడ్డ కష్టాలు కన్నీళ్లు మాకేం కొత్త కాదు దృఢ సంకల్పంతో అంకిత భావంతో సమక్యంగా పోరాడే దమ్మున్న గుండె ఈ భారతీయులది శక్తి ఈ రక్తంలోనే ఉంది పచ్చత దేశాల్లో పుట్టి ప్రజలను చంపినట్టు నా దేశంలో మరణ మృదంగం మోగించలేవు నా దేశ ప్రజలు నిరాశ్రయులు కారు కాలేరు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమర్థమైన పాలన అందిస్తున్నాయి ఇక నీ చావు తప్పదు నా దేశ ప్రజలు ఆనాడు బ్రిటిష్ వానికి తరిమి కొట్టిన ఘనత నువ్వెంత నీ బతుకెంత నా దేశంలో ఉన్నటువంటి సంప్రదాయము సంస్కృతి ఆహార అలవాట్లు కట్టుబాట్లు ప్రపంచంలో నా దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయం ఏ దేశంలో లేదు నా దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది నా దేశంలో ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఎన్నో భాషలు ఉన్నాయి కానీ మేమందరం ఒక్కటే జీవిస్తున్నాం ఒక్కటిగా జీవిస్తున్నాం ఆపదలు వస్తే కాపాడడానికి ఈశ్వర్ అల్లా యేసు ఏదో ఒక రూపంలో మమ్మల్ని కాపాడుతున్నారు మంచిగా బతకడానికి మంచి ఆహారాన్ని అందించే రైతన్న ఇదిగా ఉన్నాడు దేశాన్ని రక్షించడానికి సరిహద్దుల్లో జవాను ఉన్నాడు వ్యాధులు నయం చేయడానికి వైద్య సిబ్బంది ఫార్మసిస్టులు ఫార్మసిస్టులు కష్టపడుతున్నారు వ్యాధులను నయం చేయడానికి మందులు కనిపెట్టే సైంటిస్టులు ఉన్నారు నా నాయకులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి తీసుకున్న లాక్డౌన్ నిర్ణయంతో నీవు మమ్మల్ని ఏమీ చేయలేవు పోలీస్ సిబ్బంది కర్తవ్యంతో వైద్య సిబ్బంది వైద్యంతో పారిశుద్ధ కార్మికులు పరిశుభ్రతతో కరెంటు కార్మికులు వెలుగులతో అహర్నిశలు కష్టపడుతున్నారు టీవీ ఛానల్స్ వాళ్ళు రిపోర్టర్లు విలేకరులు కళాకారులు రచయితలు గాయకులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు తెలుసో తెలియకో కొంతమంది ప్రజలు నీకు బలైనారు ఇప్పుడు కారు లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇంట్లోనే ఉంటున్నారు ఒకరికి ఒకరు దూరం పాటిస్తున్నారు ముక్కులకు మాస్కులు కడుతున్నారు చేతులు సబ్బుతో కడుగుతున్నారు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు మైండ్ ఇట్ నా రక్షణే దేశ రక్షణ అని ప్రతి పౌరుడు భావిస్తున్నాడు ఓ నా భారతీయులారా రండి కరోనాని తరిమి కొడదాం మన పిల్లల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు నిద్దాం మీ ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం మీ నాయకులు తీసుకున్న లాక్డౌన్ నిర్ణయంతో నేను మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నాను నేను వెళ్తున్నాను సురక్షితంగా ఉండండి జై కేసీఆర్ జై జగన్ జై నరేంద్ర మోడీ జై భారత్ జై హింద్ Thank you.